ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ, ಗುರುರ್ವಿಷ್ಣು, ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಗುರುವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ವಿಶೇಷೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ. ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತೇಮ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಸ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಮಿವಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಕೀ ఏప్రిల్ 7వ తారీఖు 2022 గురువారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ షష్ఠి, రాత్రి 6:19 వరకు ఉంటుంది. మృగశిర నక్షత్రము రాత్రి 8:47 నుండి తదుపరి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 11:02 నుండి మధ్యాహ్నము 12:48 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము లేదు. సూర్యోదయము ఉదయం 5:53, సూర్యాస్తమయము సాయంత్రం 6:09, దుర్ముహూర్తము ఉదయము 9:59 నుండి ఉదయము 10:48 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నము 2:54 నుండి మధ్యాహ్నము 3:43 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయము 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి, ఈ రెండు రాసుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకం అయినటువంటి రోజు ఈరోజు. కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చెప్పున సద్బ్రాహ్మణునికి కాషాయ రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్యరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీన రాశి. ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత బాగా ఉంటుంది. ధనస్సు రాశి వారు రావి చెట్టును, అలాగే మీనరాశి వారు మరచెట్టును, పునర్వసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని, విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని, పూర్వాభాద్ర నక్షత్రాన్ని నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితం గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్వతిం, ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి గురుగ్రహం యొక్క అనుకూలత బాగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్యాబుద్ధులు బాగా వస్తాయి, మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు, విశేషణ ఫలితం మీరు పొందవచ్చును, గమనించగలరు. అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్పురం మహారాజు, స్వామి సమర్థ, కలియుగ ప్రత్యక్ష దైవము సద్గురు సాయినాథుల వారికి మరియు గురు రాగేంద్ర స్వామి వారికి, భగవత్పాదులు ఆదిశంకరాచార్యుల వారికి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, రామానుజాచార్యుల వారికి మొదలగు గురుదేవులకందరికి కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అలాగే గురువుల యొక్క చరిత్రలు గానం చేయండి, గురుచరిత్ర పారాయణం చేసుకోండి. అలాగే గురువారం రోజున విశేషంగా అన్నదానం జరిపించిన ఎడల గురుదేవులకు నైవేద్యం పెట్టినంత ఫలితం మీకు జరుగుతుంది. అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి, పుత్ర సంతానము పౌత్ర సంతానం బాగా ఉంటుంది. అన్ని విధాలుగా మీకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి రాగలుగుతారు. అలాగే గురుచరిత్ర పారాయణ చేయడం వలన మీకు అన్ని విధాలుగా మంచి ఆలోచనలు, మంచి సన్మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే
గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ధనస్సు రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, తీర్థయాత్ర ఫలప్రాప్తి సంభవిస్తుంది, గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, విద్యార్థులు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు, అలాగే రావలసిన బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలందు ఇరుక్కున్న వారు ఈ నెలలో తప్పకుండా బయటపడగలుగుతారు, గమనించగలరు. అలాగే మీనరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున గ్రహసంచారం అనుకూలంగా లేనందువలన చేయి వృత్తి వ్యాపారాలు ఇది కూడా కలిసి రాదు. ఆరోగ్య భంగములు ఉంటాయి, నేత్రబాధలు శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఏ పని చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, వ్యాపారాలు కూడా స్తంభించిపోతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ్, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.